జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాల రాకెట్ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న సీడ్ ఆర్గనైజర్ పెన్షల్ రెడ్డి ఈ నకిలీ విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెన్షల్ రెడ్డి నివాసంలో 10 లక్షలు విలువ చేసే అనుమతి లేని సీడ్ విత్తనాలు పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 25 కేజీల బస్తాలతో పాటు రంగు కలిపిన విత్తనాలు, వీటిని తయారు చేసే సామాగ్రితో పాటు పరికరాలు, బయోమందులు, ప్యాకింగ్ కవర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు చెప్పిన సమాచారం ద్వారా ఇక్కడ ఒక ఇంట్లో ఏదో సీడ్స్ తయారు, కాటన్ సీడ్స్ వితౌట్ ప్యాకింగ్ ఉన్నాయి. అవేవో ప్యాకింగ్ మెటీరియల్, తర్వాత ఒక 4 ప్యాకెట్స్, 25 కేజెస్ ప్యాకెట్స్ చూసినాము. అది వితౌట్ అది ఏంటి అని చెప్పి దర్యాప్తు చేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నాము. అది మా కస్టడీలో పెట్టుకుంటున్నాము. 4 25 కేజెస్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఒక 10 కేజెస్ లూజ్ ఉన్నాయి. అవి కలర్ కలిపినారు. మొత్తం 10 లాక్స్ కాస్ట్ ఉంటుంది మొత్తం దాని వరకు. అదే ఇంట్లో మళ్ళీ జపాన్ గోల్డ్ అని చెప్పి సాయిల్ హెల్త్ రూట్ కాంపౌండ్ అని చెప్పి ఒక ప్యాకింగ్ మెటీరియల్ వాళ్ళే అన్ఆథరైజ్డ్గా ప్యాక్ చేస్తున్నారు. అవి కూడా చిక్కినాయి. తర్వాత వితౌట్ మెటీరియల్ లోపల ఏం లేకుండా ఉడక కవర్స్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా దాని గురించి కూడా చూసి దర్యాప్తు చేస్తున్నారు.